హలో వాళ్ళు, నమస్తే. నేను మీ శరత్ కామరాజు. గుడ్ న్యూస్ అండి, ఎల్కే అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న ప్రకటించారు. అంటే ఇదే విషయాన్ని పిఎం మోడీ గారు తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో వివరించారు. ఆయనకు అదే పనిగా స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపినట్లు కూడా అందులో పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ సభ్యుడు, ఇంకా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం ఎంతో గర్వంగా ఉందని కూడా పిఎం మోడీ చెప్పారు. నిజంగా దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రశంసల జలుకు రూపిస్తున్నారు. అంటే ఎల్కే అద్వానీ గారికి రావడం నిజంగా సంతోషం అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం కానీ, ఆయన రాజకీయాల్లో ఆయన చేసిన సేవ కానీ, ఇంకా చెప్పాలంటే అయోధ్య రామ మందిరం దాని గురించి కూడా ఆయన ఎంతగానో పోరాడారు. ఇవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ చేసినందుకు ఆయనకి భారతరత్న ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని కూడా చాలామంది ట్వీట్ చేస్తున్నారు, అంటే రీట్వీట్లు చేస్తున్నారు, కమెంట్స్ కూడా తెలుపుతున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఎల్కే అద్వానీ గారికి ఇలా భారతరత్న ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం తెలుగు తేజం మన సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ప్రకటిస్తే పిఎం మోడీ గారు ఎంతో బాగుంటుంది కదా అని కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే బీజేపీలో ఉండి నిజంగా ఎల్కే అద్వానీ గారి రుణం తీర్చుకున్నారు పిఎం మోడీ గారిని కూడా కొంతమంది అభినందిస్తున్నారు, మోడీని కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇలా ప్రకటించడం అనేది నిజంగా ఎంతో గొప్పదైన విషయం కాబట్టి. అకెందుకో అతి త్వరలోనే సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ప్రకటిస్తే పిఎం మోడీ గారు నిజంగా మన తెలుగు వాళ్ళందరం గర్వంగా చెప్పుకోగలం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ బెంగళూరు తరపు నుంచి మన ఎల్కే అద్వానీ గారికి శుభాకాంక్షలు తెలుపుదాం. కంగ్రాచులేషన్స్ ఎల్కే అద్వానీ గారు.